రాష్ట్రంలో పేదవారి నడిపిస్తున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఛార్జీలను వెంటనే రాష్ట్రంలో మహేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత సామాన్యమైనటువంటి వాడు బతికే పరిస్థితి లేకోకుండా మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు జగన్ రెడ్డి గారి ప్రభుత్వమే ప్రజల పాలిట శాపమైందనడంలో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో భాగంగా నిత్యావసర సరుకులు పెంచే కార్యక్రమం పేదవాడు కొనలేని తినలేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఓటేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడే విధంగా గత రాష్ట ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎన్టీఆర్ గారు వీళ్ళంతా పనిచేసినటువంటి పరిస్థితిని మనం చూశాం. ఈ రోజు జగన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చిన తర్వాత పేద ప్రజలపైన పన్నుల రూపంలో భారం చేసే కార్యక్రమంలో ఈ భారతదేశంలోనే అత్యంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. అందుకోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు వినియోగదారులకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగస్తులకు మేధావులకు అందరికీ మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాడులను ఎదుర్కొనడంతో పాటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మద్దతుగా ప్రతిపక్ష బాధ్యతగా మేము ప్రభుత్వాన్ని ఎదిరించే కార్యక్రమం చేస్తున్నాం. పొద్దున లేస్తే పేపర్లో ఏమొస్తుందో టీవీలో ఏమొస్తుందో ఏదొచ్చినా బాధుడు కార్యక్రమే. ఈ ముఖ్యమంత్రి బాధుడు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలోనే చరిత్రలకెక్కాడు అనేది సందర్భంగా తెలియజేస్తున్నాం. నిత్యావసర సరుకులు ఒకవైపు, దీన్ని కొని తినే పరిస్థితి లేదు ఒకవైపు, సామాన్యమైనటువంటి వ్యక్తి ప్రయాణం చేయాలంటే ఆర్టీసీ బస్సు ఒక్కటే మార్గం. ఆర్టీసీ బస్సు ఛార్జీలు కూడా ఆర్టీసీ బస్సు కూడా ఎక్కుకోకుండా చేసే కార్యక్రమం ఈ జగన్ రెడ్డి గారు చేస్తున్నారు. కనీసం దైవ దర్శనానికి పోలేనటువంటి పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చేసినటువంటి పరిస్థితిని చూస్తే ప్రతి ఒక్కరి మీద ఖర్చు సాధింపు చేసే కార్యక్రమం. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేద ప్రజలు బతికే కార్యక్రమం లేకోకుండా అందరి మీద ఔరంగజేబు కాలంలో జుట్టు పెట్టుకుంటే పన్నేసేవాడని మన చరిత్రలో చదివాం. ఈరోజు జగన్ రెడ్డి గారు అంతకంటే తినే వస్తువులపైన మన ఇంటిపైన అదేవిధంగా బస్సు ఎక్కాల ప్రయాణం చేయాలంటే నరకయాతన పడే పరిస్థితి, ఆలోచన చేయాల్సిన పరిస్థితి, దైవ దర్శనాన్ని పోవాలంటే ఆలోచన చేసే పరిస్థితి, ప్రజాస్వామ్యంలో రక్షణ లేనటువంటి పరిస్థితి. ఇటువంటి ముఖ్యమంత్రి గారిని ఈ విద్యుత్ ఛార్జీలు గాని కరెంటు ఛార్జీలు గాని అదేవిధంగా ఈ ఆర్టీసీ ఛార్జీలు తగ్గించే వరకు రాష్ట్ర వ్యాప్త నిరసన చేపట్టాం. నిన్ననే మరి ఆర్టీసీ ఛార్జీలు పెంపు కార్యక్రమం చేశారు. 100 కోట్ల రూపాయలు ఆర్టీసీ ఛార్జీలు పెంచే కార్యక్రమం చేస్తున్నారు. అందుకోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. ఆర్టీసీ ఛార్జీలు తగ్గించే వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల పక్షాన వినియోగదారులకు సౌలభ్యంగా ఉండే విధంగా మేము కంటిన్యూగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఒక్కరికి పాత్రికేయ విలేకరులకు పేరు పేర నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను.